ఆకాశవాణి ఆదిలాబాద్ ప్రపంచ వృద్ధుల వేధింపుల నివారణ అవగాహన దినం జూన్ పదిహేను ప్రతి సంవత్సరం చేసుకోవడం జరుగుతుంది వరల్డ్ ఎల్డర్ అబ్యూస్ అవేర్నెస్ డే ఆన్ జూన్ ఫిఫ్టీన్త్ మనం చూస్తున్నాం ఈనాడు ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో వయో వృద్ధులను వేధించడము మరియు నిర్లక్ష్యం చేయడం అనేది గుర్తించబడినది ఈ విషయాన్ని బయట ప్రపంచంలో చెప్పలేని మరియు చర్చించబడిన సమస్యగా మారినది ప్రపంచ వృద్ధుల వేధింపుల నివారణ అవగాహన దినోత్సవములను స్వచ్ఛంద సంస్థలు వయోవృద్ధుల సంఘాలు మరియు ఇతర వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా చైతన్యపరచడం జరుగుతుంది ప్రపంచ ఆరోగ్య సంస్థ ఐక్యరాజ్య సమితి నిర్వచనం ప్రకారం నమ్మకమైన బాంధవ్యాలు వృద్ధులకు వృధురాళ్లకు హాని లేదా మానసిక వేదనను కలగచేయటం వృద్ధులను వేధించడంగా పరిగణించబడుతున్నాయి అయితే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వేధింపులు అంటే శారీరక వేధింపులు మానసిక వేధింపులు ఆర్థిక వేధింపులు నిర్లక్ష్యం చేయుట లైంగిక వేధింపులు మరియు హక్కుల ఉల్లంఘన మరి వీటన్నికి కొన్ని కారణాలు ఉంటాయి ఈ వేధింపులకు కారణాలు ఏంటంటే ప్రస్తుతం మనం చూస్తున్నాం తరిగిపోతున్న మానవ మరియు నైతిక విలువలు కుటుంబ బాంధవ్యాలు కనుమరుగుట అవటం ఆధునిక జీవన శైలి వృద్ధతరం సేవలు యువతరం మర్చిపోవట కృతజ్ఞతా రాహిత్యం మరియు ప్రస్తుతం ఉద్యోగాల్లో పిల్లలు వ్యాపారాలలో యువత పరిస్థితిని వృద్ధతరం అర్థం చేసుకోకపోవడం మరియు వృద్ధులకు వారి పరిరక్షణకు కొన్ని నివారణ చర్యలు కూడా మనం తీసుకోవాల్సిన ప్రస్తుత పరిస్థితుల్లో ఉంది అవేంటంటే ముఖ్యంగా అవగాహనను పెంపొందించాలి మానవతా విలువలు కూడా సమాజంలో పెంపొందించడం తప్పనిసరి వయో వృద్ధుల వేధింపుల నివారణ పాటించడం కూడా ముఖ్యమైన అవసరం వృద్ధులకు సహాయ కేంద్రాలు ఏర్పాటు చేయటం మరియు తగిన సంఖ్యలో డే కేర్ సెంటర్లు వృద్ధుల సంఘాలు వృద్ధాశ్రమాలను కూడా ఏర్పాటు చేయటం ఇప్పుడు ప్రస్తుత కాలంలో వృద్ధాశ్రమాలు మనం తీసుకుంటే ఆదిలాబాదులోని కేఆర్కే కాలనీలో మరియు సాయి లింగి వృద్ధాశ్రమం కూడా మనకు ఇక్కడ నడపడం జరుగుతుంది ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ ద్వారా అక్కడ సాయిలింగిలో మరియు కేఆర్కే కాలనీలో ఒకచోట యాభై ఒక చోట అరవై మంది వృద్ధులు కూడా తమ ఆశ్రమాన్ని పొందుతూ వారి యొక్క క్షేమను ఎన్జిఓస్ ద్వారా పరిరక్షించబడుతున్నాయి మరి మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కౌన్సిలింగ్ కూడా ఏర్పాటు చేయడం చాలా ముఖ్యమైన పని ప్రచార సాధనాల ద్వారా యువతకు వృద్ధుల వేధింపులపై అవగాహన కూడా పెంచడం చాలా ముఖ్యం కుటుంబ వ్యవస్థను పటిష్టం చేయటం వీటన్నిటిని మన దేశంలో సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ హెల్పేజ్ ఇండియా సంస్థ స్వచ్ఛంద సేవా సంస్థలు జూన్ పదిహేనున ఈ అవగాహన దినాన్ని ఉత్సాహంగా నిర్వహిస్తూ సమాజంలో వృద్ధులకు మంచి విలువలతో కూడిన ఆరోగ్యకరమైన జీవితాన్ని ఇవ్వటానికి కృషి చేస్తున్నాయి మరి దీనికి అనుగుణంగా మనం వృద్ధులకు మరియు సీనియర్ పౌరులకు పోషణ సంక్షేమ చట్టం కూడా రెండు వేల ఏడులో ఏర్పాటు చేయబడినది మరి ఈ చట్టం ద్వారా రాజ్యాంగంలో గుర్తించిన హామీ ఇచ్చిన తల్లిదండ్రులు సీనియర్ పౌరుల నిర్వహణ సంక్షేమ సదుపాయాలకు సమర్థవంతమైన అవకాశాలను సంబంధిత అంశాల అమలుకు వీలు కల్పించడం జరిగింది భారత రిపబ్లిక్ యాభై ఎనిమిదవ సంవత్సరంలో పార్లమెంట్లో ఈ విధంగా చట్టానికి రూపకల్పన జరిగినది ఇందులో భారతీయ సమాజంలోని సంప్రదాయ పద్ధతులు విలువలు పెద్దవారి భద్రత సంరక్షణకు ప్రాధాన్యం ఇచ్చాయి ఉమ్మడి కుటుంబ వ్యవస్థ చెదిరిపోవటం పెద్దవారిని కుటుంబం గమనించకపోవడం కనుమరుగైపోతుంది ఫలితంగా పెద్దవారు అంటే వయోవృద్ధులు ప్రత్యేకించి వితంతులు వారి జీవనకాలం ఒంటరిగాను భౌతికంగా ఆర్థికంగా ఏ ఆసరా లేకుండా నడపాల్సి వస్తుంది అయినా మన తెలంగాణ ప్రభుత్వం వయోవృద్ధుల పట్ల వితంతుల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తూ వారి జీవన శైలిని మెరుగుపరుస్తూ ఉంది ఈ రెండు వేల ఏడు చట్టం ద్వారా సీనియర్ పౌరులకు అంటే వయోవృద్ధులకు మెరుగైన వైద్య సదుపాయాలతో పాటు సీనియర్ సిటిజన్ వారి జీవనాన్ని వారి ఆస్తులను వారి ఆరోగ్యాన్ని సంరక్షించే సదుపాయాలు కూడా కలుకజిస్తుంది అరవై సంవత్సరాలు దాటిన వృద్ధులకు సీనియర్ సిటిజన్ గుర్తింపు ఐడి కార్డులను సీనియర్ సిటిజన్ జిల్లా సమైక్య ద్వారా మహిళా శిశు వికలాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ అధికారి ద్వారా ఇవ్వటం జరుగుతుంది ఆదిలాబాద్ సీనియర్ సిటిజన్ కాన్ఫెడరేషన్ జిల్లా సెక్రటరీని సంప్రదించినతో వారు ఐడి కార్డుల వివరాలను శ్రీ రామ్ కులకర్ణి గారు తెలియజేస్తారు వారి యొక్క మొబైల్ నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ సెవెన్ వన్ ఫోర్ నైన్ ఫోర్ అరవై ఐదు సంవత్సరాలు దాటిన వృద్ధులు మహిళలే కానివ్వండి సీనియర్ సిటిజన్స్ కానివ్వండి ఎవరైనా వీరిని సంప్రదించడంతో ఐడి కార్డు యొక్క వివరాలను మీకు తెలియజేస్తారు మన రాష్ట్ర ప్రభుత్వం తల్లిదండ్రుల మరియు వయోవృద్ధుల సంక్షేమ చట్టానికి అనుగుణంగా ఆయా చట్టంలోని అంశాలను నిర్దిష్టంగా అమలుపరచడానికి చర్యలు కూడా చేపట్టడం జరుగుతుంది అన్ని జిల్లాల్లోని రెవెన్యూ డివిజన్ల పరిధిలో పోషణ ట్రిబ్యునల్స్ను ఆడియో అధ్యక్షతన ఏర్పాటు చేయుట వయోవృద్ధులైన ఒక సభ్యుని కూడా ట్రిబ్యునల్ లో చేర్చుట జరుగుతుంది జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన అప్లేట్ ట్రిబ్యునల్ కూడా ఏర్పాటు చేయటం తదుపరి మన రాష్ట్ర ప్రభుత్వం తల్లిదండ్రుల మరియు వయోవృద్ధుల సంక్షేమకై విధి విధానాలను కూడా రూపొందించింది ఈ యొక్క విధి విధానాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం వయోవృద్ధుల నుంచి ఫిర్యాదులు స్వీకరించుట రెవెన్యూ డివిజన్లలో సమన్వయ అధికారులను నియమించి సమన్వయ విధానాలను రూపొందించుట పోషణ ట్రిబ్యునల్ చైర్మన్ ఆధ్వర్యంలో పోషణ ఖర్చులను నిర్దేశించుట అట్టి పోషణ ఖర్చులకు నిర్దిష్టంగా పదివేల వరకు నిర్ణయించు అధికారాన్ని పోషణ ట్రిబ్యునల్స్ కట్టబెట్టింది అయితే వీటితో పాటు వయోవృద్ధుల ఆస్తులు మరియు వారి ప్రాణరక్షణకై పోలీస్ యంత్రాంగాన్ని కూడా అప్రమత్తం చేయడం పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించుచున్న ఒంటరి వృద్ధుల జాబితాను కూడా తయారు చేయడం తర్వాత వారి సమస్యలు ఏమన్నా కానీ తెలియజేయడం జరుగుతుంది ట్రిబ్యునల్స్ ఉత్తర్వులను పాటించిన వారిపై మరియు వృద్ధులను తల్లిదండ్రులను హింసించిన వారిపై కేసులు పెట్టుట మున్న అంశాలను విధి విధానంలో రూపొందించింది ఈ విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం వయోవృద్ధుల సంక్షేమానికి వయోవృద్ధుల జీవిత కాలాన్ని ఆనందంగా ఉంచుటకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టి వారి యొక్క జీవిత కాలాన్ని హ్యాపీగా గడపడానికి ఏ కష్టాలు లేకుండా గడపడానికి అన్ని చర్యలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం జరుగుతుంది వయోవృద్ధుల కొరకు వయోవృద్ధుల హెల్ప్లైన్ హెల్ప్ లైన్ వన్ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు